నాయకులు ఎందరో వస్తుంటారు పోతుంటారు, కానీ ప్రజల గుండెల్లో గూడు కట్టుకుని నిలిచిపోయే నాయకులు కొందరే. పాలిటిక్స్లో ఎంటర్ అయిన వాళ్ళు పవర్పై ఫోకస్ పెడితే, మన శేరిలింగంపల్లి ఎమ్మెల్యే బిక్షపతి యాదవ్ మాత్రం ప్రజలపై ఫోకస్ పెట్టాడు. అందుకే ఆయన్ని తెలుగులో మాట్లాడేవాళ్ళు ప్రజల మనిషి అంటే, ఇంగ్లీష్లో మాట్లాడేవాళ్ళు పీపుల్స్ మ్యాన్ అని ప్రేమతో పిలుస్తారు. కొంతమంది ఆపద్బాంధవుడు అంటే, ఇంకొంతమంది శేరిలింగంపల్లి సేవకుడు అంటారు. ఒకటి కాదు రెండు కాదు అడుగడుగున్న ప్రశంసలు, ప్రజల మన్ననలు. నేటి అవినీతిమయ పాలిటిక్స్లో నీతిగా నెట్టుకొస్తున్న జననేత, సమస్యలకే చెమటలు పట్టించే సమర్థుడు, అనుక్షణం ప్రజా సంక్షేమం కోసమే పరితపించే ఈ రియల్ పొలిటీషియన్ అసలు పీపుల్స్ మ్యాన్గా ఎలా ఎదిగాడు? ప్రతిరోజు పొద్దున 7 గంటలకే ప్రజాదర్బార్ అంటూ ప్రజా సమస్యలు ప్రత్యక్షంగా తెలుసుకొని అక్కడికక్కడే పరిష్కరిస్తాడు. ఎమ్మెల్యేగా విజయం సాధించిన వెంటనే శేరిలింగంపల్లి నియోజకవర్గంలో 157 కోట్లతో భూగర్భ డ్రైనేజీ పనులను ప్రారంభింపచేశాడు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల నిధులతో అనేక బస్తీలు కాలనీలలో సీసీ రోడ్లకు 59 కోట్లు, బీటీ రోడ్లకు 48 కోట్లు, మురుగు కాల్వలకు కల్వర్టులకు 73 కోట్లు కేటాయించి సుమారు 38 కోట్లతో జీహెచ్ఎంసీ మెట్రో వాటర్ సప్లై ద్వారా మంజీరా నెట్వర్క్ను విస్తరించి 95% ప్రజలకు తాగునీరు అందేలా చేసి 400 పవర్ బోర్లు వేయించి నీటి కష్టాలను తీర్చే ప్రయత్నం చేశాడు. తన నియోజకవర్గంలో ట్రాఫిక్ని నియంత్రించడానికి 100 కోట్లతో ప్రతి ప్రధాన రహదారిని విస్తరించటమే కాకుండా గచ్చిబౌలి, నల్లగండ్ల, హైటెక్ సిటీ, ఎంఎంటీఎస్ కుకట్పల్లి ఏరియాల్లో 4 ఫ్లైఓవర్లు నిర్మించేలా చేసి ట్రాఫిక్ సమస్యను అధిగమించేలా చేశాడు. రోజు ఆఫీస్కి వెళ్ళడానికి 1 అవర్ పట్టేది, ఇప్పుడు 1/2 గంటలో వెళ్తున్నాం. థ్యాంక్స్ టు అవర్ ఎమ్మెల్యే. ప్రతి బస్తీలో విద్యుత్ ట్రాన్స్ఫార్మర్లు, వీధి దీపాలు ఏర్పాటు చేయించడమే కాకుండా పార్కుల సుందరీకరణ, చెరువుల సంరక్షణ, శ్మశాన వాటికలతో పాటు ఇతర అభివృద్ధి పనులకు 86 కోట్లు, 8 కోట్లతో ప్రతి బస్తీలో ఓ కమ్యూనిటీ హాల్, ప్రజలకు ఉపయోగపడే ప్రభుత్వ స్థలాలు, పార్కుల ప్రహారీ గోడల నిర్మాణానికి 29 కోట్లు వెచ్చించి ప్రజల ఆస్తుల్ని కాపాడాడు. ప్రభుత్వ ఆసుపత్రుల్లో మౌలిక వసతులు, అంబులెన్సులు ఏర్పాటు చేయించాడు. క్రీడాభివృద్ధి కోసం చందానగర్లో మినీ స్టేడియంకు 7 కోట్లు, కాజాగూడలో మినీ స్టేడియంకు 6 కోట్లు మంజూరు చేయించాడు. తన తండ్రి పేరుతో ఏర్పాటు చేసిన మారబోయిన సందయ్య మెమోరియల్ ట్రస్ట్ ద్వారా ఉచిత నేత్ర వైద్యశాలను ఏర్పాటు చేసి ఖరీదైన వైద్యాన్ని అందుకోలేని ప్రజలకు నిపుణులైన వైద్యులచే వైద్యాన్ని అందిస్తున్నాడు. ఇది చాలదన్నట్టు, నేను పవర్లో ఉన్నా లేకపోయినా ఇప్పుడున్న హాస్పిటల్ను ఇంకా విస్తృతంగా అభివృద్ధి చేసి పేద ప్రజలకు ఉచితంగా వైద్యం అందించే విధంగా చేయాలనేదే నా ధ్యేయం. అంతేకాదు, శేరిలింగంపల్లి నియోజకవర్గంలో 60 ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న పేద విద్యార్థులకు తన ట్రస్ట్ ద్వారా ప్రతి ఏడాది నోట్బుక్స్, దుస్తులు, స్కాలర్షిప్లు అందించటమే కాకుండా అదనపు తరగతి గదులు ఏర్పాటు చేయించాడు. తనకు పరిచయమున్న కార్పొరేట్ కంపెనీలను పాఠశాలల డెవలప్మెంట్స్లో భాగస్వాములను చేసి కొత్త వరవడికి నాంది పలికాడు. వృద్ధులకు పింఛన్లు అందిస్తుంటాడు, వేసవిలో చలివేంద్రాలు ఏర్పాటు చేస్తాడు. ప్రతి బస్తీలో ఓ మహిళా భవనాన్ని ఏర్పాటు చేయటమే కాకుండా ఉపాధికరమైన మహిళలకు కుట్టు మిషన్లు, వికలాంగులకు పరికరాలు, వాహనాలు సమకూర్చి వాళ్లలో ధైర్యం నింపుతాడు. రచ్చపండ కార్యక్రమం ద్వారా 1000 మందికి రేషన్ కార్డులు అందించి పేద ప్రజలకు రోజూ 2 ముద్దలు తిండి అందేలా చేస్తూ వాళ్ల ఆకలి తీర్చాడు. ప్రధాన హామీ అయిన ప్రభుత్వ కళాశాల ఏర్పాటుని ఎన్నికైన 3 సంవత్సరాల్లోనే నెరవేర్చి రాయదుర్గంలో జూనియర్ కళాశాలను ఏర్పాటు చేశాడు. ఎన్నికలలో తను చేసిన అన్ని హామీలను నెరవేర్చి అభివృద్ధిలో శేరిలింగంపల్లి నియోజకవర్గాన్ని రాష్ట్రంలోనే ముందుంచి తన ప్రజలతో ప్రేమగా నేడు పీపుల్స్ మ్యాన్ అని పిలిపించుకుంటున్నాడు. ఈ పీపుల్స్ మ్యాన్కి ఓ ప్రత్యేకత కూడా ఉంది. శేరిలింగంపల్లి మున్సిపాలిటీ ఏర్పడ్డాక మొదటిసారి చైర్మన్గా ఎన్నికవటమే కాకుండా నియోజకవర్గం ఏర్పడ్డాక కూడా తనే మొదటిసారి ఎమ్మెల్యేగా ఎన్నికై చరిత్ర పుటల్లో చిరస్థాయిగా నిలిచిపోయాడు ఈ పీపుల్స్ మ్యాన్. మరి ఈ పీపుల్స్ మ్యాన్ మళ్ళీ పదవిలోకి వస్తే ఏం చేస్తాడో ఆయన మాటల్లోనే విందాం. జీవితాంతం ఈ ప్రజలకు ఇదే విధంగా సేవ చేయాలనేదే నా ఆకాంక్ష. ప్రతి నాయకుడి సక్సెస్ వెనుక ఎంతోమంది అనుచరుల కృషి ఉంటుంది, కానీ బిక్షపతి యాదవ్ వెనుక అనుచరులతో పాటు ఆత్మీయుల కృషి కూడా ఉంది. ఎమ్మెల్యే కొడుకులు ఏ అమెరికాలోనో ఆస్ట్రేలియాలోనో సెటిల్ అవుతారు అని ఎవరూ అనుకోకూడదనుకున్నాడో ఏమో. తండ్రి బాటలోనే తనూ ప్రయాణించాలనుకున్నాడు బిక్షపతి యాదవ్ కొడుకు రవికుమార్ యాదవ్. లండన్లో ఎంబీఏ చేసొచ్చి తండ్రి ఏర్పాటు చేసిన సందయ్య ట్రస్ట్ బాధ్యతలు భుజాన వేసుకుని అంచెలంచెలుగా ఎదిగి యూత్ కాంగ్రెస్ నాయకుడుగా ఉన్నత శిఖరాన్ని చేరుకున్నాడు. యంగ్ డైనమిక్ లీడర్గా ఎదగడమే కాకుండా రాహుల్ గాంధీని ప్రైమ్ మినిస్టర్ చేయాలని యూత్ని సమీకరిస్తూ తన తండ్రికి అండగా నిలబడ్డాడు. పాలిటిక్సే ఎందుకు?
ఐ థింక్ పాలిటిక్స్ ఈస్ ద బెస్ట్ ప్లాట్ఫామ్ టు సర్వ్ ది పీపుల్. నిరంతర కృషి వలుడు పట్టువదలని విక్రమార్కుడు అన్నా అంటూ అర్ధరాత్రి వచ్చిన ఆదుకునే ఆపద్భాంధవుడు, ఆవగింజంత కూడా అధికార దర్పం లేనివాడు, ప్రజా సంక్షేమమే పరమావధి అని నమ్మేవాడు, జరగని చిరునవ్వుతో జనాల హృదయాలను జయించిన జనాధిపతి భిక్షపతి. ఇలాంటి మచ్చలేని మన ఎమ్మెల్యేని కాపాడుకుందామా వద్దా? కాపాడుకోవాలంటే ఓటేద్దాం. డిసిజన్ మనదే, ఆలోచించండి.